మండల ప్రజలకు వర్తకులకు వినియోగదారులకు భీమాడుగుల పోలీస్ స్టేషన్ వారి విజ్ఞప్తి ఏపీలో రేపు అనగా 5/5/2021 మధ్యాహ్నం 12 గంటల నుండి మన రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది బుధవారం మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటాయి ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు సామాన్లు కొనడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి మరియు సామాజిక దూరం పాటించాలని షాప్ యజమానులు తప్పనిసరిగా షాప్ ముందు సామాజిక దూరం ఉండేలా మార్పులు చేయాలని సోషల్ మీడియాలో వచ్చిన ప్రతిదాన్ని నమ్మకండి భయపడకండి మన భయమే మన శత్రువు అనే విషయం గుర్తు పెట్టుకుని ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉండాలన్నారు ఈ రోజు నుంచి 5/5/2021 తేదీ నుండి సుమారు 2 వారాల పాటు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు కర్ఫ్యూ విధించడం జరిగింది ఈ కర్ఫ్యూ అనగానే ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమందికి తెలియకపోవచ్చు నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ ఉదయం 6 నుంచి 12 గంటల వరకు గాని తర్వాత టైం గాని ఎవరు కూడా రోడ్ల మీద అనవసరంగా తిరగకూడదు అలాగే షాప్ యజమానులు ప్రతి ఒక్కరు కూడా షాప్ ముందర సర్కిల్స్ వేసుకొని భౌతిక దూరం పాటించే విధంగా వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం అలాగే ముఖ్యంగా ఆటోలు జీపులు బస్సుల్లో ప్రయాణం చేసేటప్పుడు సగం మంది మాత్రమే నింపుకోవాలను ఎక్కించవలను అలాగే వీరంత వరకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ డబుల్ మాస్క్ వేసుకుంటే చాలా మంచిది అలాగే శానిటైజర్ ఎప్పటికప్పుడు వేసుకోవాలి మీరు బయటికి అత్యవసర పరిమితి బయటికి వెళ్ళి తిరిగి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా సబ్బుతో చేతులు కడుక్కుంటే చాలా ఇంకా బాగుంటుందని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఈరోజు విశాఖపట్నం జిల్లా పోలీసు రాష్ట్ర పోలీస్ శాఖ ప్రజలందరూ హ్యాపీగా ఉండాలని చాలా విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు ఫ్రంట్ వారియర్స్ గా డాక్టర్స్ శానిటైజర్ డిపార్ట్మెంట్ వారు మెడికల్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేకటువంటి విధానాలు ప్రవేశపెట్టి మీ అందరికీ కరోనా బారిన పడకుండా మీకు అత్యవసర వైద్య సేవలు కూడా కల్పించాలని ప్లాన్ చేస్తా ఉన్నారు అయినప్పటికీ కూడా కరోనా కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి కారణం ఏంటంటే మనలో అవగాహన లోపం లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ మెడికల్ డిపార్ట్మెంట్ ఎన్ని చైతన్య కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పటికీ కూడా మనలో కొంచెం చిన్న చిన్న పొరపాట్ల వల్ల కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది కరోనా సెకండ్ వేవ్ అనేది చాలా ప్రమాదకరమైనది ఈ రోజు కనిపించే శత్రుతో ఆనాడు మరి బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశాం ఈ రోజు కనిపించిన శత్రుతో మరి పోరాటం చేస్తున్నాం కాబట్టి అందరూ పోలీసు మాకు మీరు చేయాల్సిన సహాయం ఏమీ లేదు మీరందరూ కూడా హాయిగా కుటుంబ సభ్యులతో ఇంట్లో హ్యాపీగా ఉంటే బయటికి రాకుండా ఉంటే అదే మీరు మాకు చేసినటువంటి సపోర్టు మేము ఈరోజు